తెలుగు లాంగ్వేజ్లో చేశారు అది? అది హిందీలో చేసామండి. అది అద్భుతంగా ఉంటుంది, పిల్లలు విపరీతంగా స్పందించారు, చాలా గొప్ప ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక కంటిన్యూ చేస్తామంటే వాళ్ళ తాలూకా వాళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అక్కడ అమెరికాలో ఎవరికి పెళ్లి చేసుకున్నాడు, ఇంక ఇక్కడ ఏదో ఆమె కోర్టులు వడలేదు, అతను మరి చేయలేక వదిలేశాడు. తర్వాత నేను ఇంక కొందరు సహాయంతో నేను వేమన పద్యాలకి యానిమేషన్ చేశాను. ఎందుకంటే అప్పుడు నేను చేసింది ఎనలాగ్, తర్వాత డిజిటల్ వచ్చింది, 2D వచ్చింది. ఈ 2D లోనే చిన్న క్లూస్ తీసుకొని అంటే పట్టు వదలని విక్రమార్కుడు లాగా ప్రయత్నిస్తూనే ఉన్నారు నేను ముందుకు తీసుకెళ్తానికి. పట్టు వదలని విక్రమార్కుడు అనేదానికన్నా ఆర్తత్రాణం, ఆర్తత్రాణం అంటే ప్రాణాపాయం వస్తుంది, తప్పనిసరిగా మనం జీవించాలంటే ఏదో ప్రయాసపడాలి అనేటటువంటి ఒక మీకు తెలిసింది ఇదే, ఇదే తెలుసు, అది చేసామండి. చేసి ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, అంటే ఇది చెప్పచ్చు చెప్పకూడదు కానీ మనం సత్యం మంచిది కదా చేసుకోవచ్చు. విషయం ఏంటంటే పంచతంత్ర అనేటటువంటి విష్ణు శర్మ రాసినటువంటి కథలు దృశ్యముగా మార్చడానికి వీల్లేదండి. అవి చాలా వరకు అప్పటి సంస్కృతి నాగరికతకి అది వస్తుంది, పనికి వస్తుంది. ఇప్పటి కాలమాన పరిస్థితులకి పంచతంత్ర కథలు పనికిరావు. అంటే కొన్ని కథలు పనికి వస్తాయి, సగం కథలు పనికిరావు. కాబట్టి నేను ఆ కథల్ని మోల్డ్ చేసి 105 కథలతో ఆధునిక పంచతంత్ర దృశ్యానికి అనుగుణమైనటువంటి ఆధునిక పంచతంత్ర రచన చేసి ఓకే దానిలో విష్ణు శర్మ అప్పుడులో రాసినటువంటి కొన్ని కథలు ఉన్నాయి, అవి ఇప్పుడు చూపించలేము. అంటే దానిలో కొన్ని కథల్లో వేశ్యల కోసం చెప్తాడు, వేశ్యల కోసం ఇప్పుడు చూపిస్తే ఇప్పుడు వేశ్యలు లేరు కదా, చూపిస్తే జనం కూడా అసహించుకుంటారు కదా. అలాగే చాలా విషయాలు పంచతంత్రం చేసి ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులకి, భారతీయ పరిస్థితులు కదా ప్రపంచ కాలమాన పరిస్థితులకి అనుగుణంగా ఉండేటట్టు నేను దృశ్యమాధ్యానికి పనికొచ్చినట్టు నేను ఒక సాహిత్యం తయారు చేశానండి. మొత్తం 105 కథలతో సాహిత్యం చేశాను. ఈ దీన్ని ఢిల్లీ దూరదర్శన్ వాళ్ళకు కూడా సమర్పించాము. వాళ్ళు ప్రైమ్ టైంలో, ఆదివారం ప్రైమ్ టైంలో మహాభారతం వచ్చినప్పుడు రావడానికి ముందు మనకి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ మరి నా అదృష్టం సరిలేక నేను ఇలా అయిపోయింది, చేసామన్నమాట. అంటే అది ప్రసారం అయిందా? ప్రసారం కాదు కదా, ఒక ఎపిసోడ్ ఎలా ప్రసారం అవుతుంది? ఒక ఎపిసోడ్ తాపించారు మీరు? అదే 14 ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో స్క్రీన్ అయ్యాయండి, అనేకమైన పత్రికలు, ఈనాడు, ఇండియా టుడే వాళ్ళతో ఎంత రాశారో తెలీదు. ఈనాడులో నా కోసం బ్లాక్ అండ్ వైట్ పత్రికలో కలర్లో నా కోసం వేశారు, చాలా చేశారు. అలాగే చాలా టీవీలో నా ఇంటర్వ్యూలు వచ్చాయి. ఆ ఫెస్టివల్ వాళ్ళు కూడా చాలా గౌరవించారు, చాలా బాగుందని మెచ్చుకున్నారు ఆ యొక్క